ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్లు ఎవరికి వాళ్ళు పెట్టేసుకుంటే అంటే ఓట్ల రాజకీయాలు నడుస్తాయి ఇదివరకనే కోర్టు చెప్పేసినది యాభై శాతం దాటేటువంటి రిజర్వేషన్లు ప్రాంతాల వారిగా పెట్టుకుంటే ప్రమాదకరం అన్నట్టు ఆ తర్వాత మహారాష్ట్ర మరాఠా రిజర్వేషన్లని పెట్టింది గతంలో జాట్లకి రిజర్వేషన్లని అప్పట్లో గుజరాత్ ప్రభుత్వం పెట్టింది వాటిని కొట్టివేసింది కోర్టు తాజాగా ఇప్పుడు మరాఠా రిజర్వేషన్ల సందర్భంలో వివిధ రాష్ట్రాలు అడుగుతున్నాయి లోకల్గా రిజర్వేషన్లు మాకు మేము విధించుకుంటామని అంటే అన్ని రాష్ట్రాలకి నోటీసులు ఇచ్చింది అన్ని రాష్ట్రాలు కూడా అవును రిజర్వేషన్లు మాకే వదిలేసేయండి మేమే చూసుకుంటాము మీద వాదోపవాదాల సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం యాభై శాతం రిజర్వేషన్లు దాటితే అది రాష్ట్రాలకు వదిలిపెట్టేస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఆధారంగా రిజర్వేషన్స్ ఇస్తారు అసలు రిజర్వేషన్లు ఇచ్చింది ఎందుకు ఆర్థిక అంశాలు కాదు సామాజికంగా వెనుకబడినటువంటి పడుగు బలహీన వర్గాలు దళిత సామాజిక వర్గం వాళ్ళు సామాజికంగా సుదీర్ఘకాలం పాటు వివక్షకు గురయ్యారు ఆయా వర్గాలు ఆనాడు సామాజికంగా వాళ్ళు అణచివేతకు గురయ్యారు కాబట్టి వాళ్ళు మిగతా వాళ్ళతో సమానంగా రావడం కోసం రిజర్వేషన్స్ పెడితే వాటిని కాస్త ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు అనేటువంటి కోణంలో పోతూ ఉన్నది ఇది కనుక జరిగితే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బ తినడమే కాదు దేశంలో సమైక్యతకి దెబ్బతింటుంది అన్నటువంటి వాదనల్ని ఇటు కొంతమంది వినిపించారు వీటన్నిటి నేపథ్యంలో మరాఠా రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది చట్ట విరుద్ధమదనే అభిప్రాయపడింది అత్యున్నత న్యాయస్థానం